కడప జిల్లా వేముల మండలం మబ్బుచింతలపల్లె గ్రామానికి చెందిన వల్లెపు వెంకటేశు తన మనవడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్యం నిమిత్తం పులివెందులలో వైద్యం చేయించుకుని మబ్బుచింతలపల్లె గ్రామానికి వెళ్తుండగా బెస్తవారిపల్లె సాయిబాబా గుడి సమీపంలో వెనుక నుండి ఒక వాహనం ఢీకొనడంతో కిందపడిన వెంకటేశ్ను కారులో కిడ్నాప్ చేసి పాత కదిరి రోడ్డులోకి తీసుకెళ్లి ఎడమ కాలువ చెయ్యి విరగొట్టి పాత కదిరి రూట్లోని ఘాట్లో వదిలేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేముల ఎస్ఐ సంజీవ్ రెడ్డి తెలియజేశారు. మనవంతో కలిసి మనవనికి ఫీవర్ వచ్చింటే పులివెందులోకి వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని బైక్లు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తుంటే విస్తారపల్లి విలేజ్ దాటిన తర్వాత సాయిబాబు గుడి వెంకల్ సైడ్ అంటే ఒక వెహికల్ వచ్చి పిక్ చేసింది. పిక్ చేసింది ఎంతమంది వాళ్ళ కింద పడిపోతారు. కింద పడిన తర్వాత వెహికల్లో నలుగురు వ్యక్తులు దిగి బాబుని పక్కకు పెట్టేసి ఇతని కిడ్నాప్ చేసి తీసుకుపోయి వెహికల్ లోపల వద్దాం కదిరి పాత రోడ్ సైడ్కి వెళ్ళి అక్కడ కదిరి ఘాట్ పైన తీసుకున్నారు. తర్వాత వాళ్ళు అతన్ని దింపేసి రాళ్లతో కొట్టినారని అతను చెప్తున్నారు. దాని మీద కేసు నమోదు చేసి విచారిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ డీటెయిల్స్.